श्री गुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఇక కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి 14 ఆదాయం, 2 ఖర్చుగాను, 6 రాజపూజ్యం, 6 అవమానంగా కనబడుతోంది. రాజపూజ్య అవమానాలు సమాంతరంగా ఉన్న ఆదాయ మార్గం ఎక్కువగా ఉంటుంది. మరి వీరికి ఆదాయం ఎక్కువ కాబట్టి ఖర్చు తక్కువందా? లేదండి. పుణ్యఫలాన్ని ప్రాప్తించుకోవడం వల్ల ఎక్కడ ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభం, వాక్చాతుర్యం, శత్రునాశనం, మిత్రలాభం, పారిశ్రామిక రంగంలో లాభాలు పొందుకోవడం, కొత్త పారిశ్రామిక రంగంలో తలదూర్చడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ధనాభివృద్ధి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఇతరులంచి ఏదైనా వ్యతిరేకత వచ్చినా సమర్థనీయంగా దాన్ని ఎదుర్కోవడం, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, మెడికల్ ఎల్ఐసి గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభకరంగా ఉండడము, పత్తి, మినప, బెల్లము, చింతపండు వ్యాపారి లాభము, సూపర్ మార్కెట్ వ్యాపారం చేసే వారికి అనుకూలత, బోరు బావులు తవ్వే వారికి లాభదాయకంగా ఉండడము, ఈ సాంకేతిక సంబంధించిన విద్యలో కానీ, మార్కెటింగ్ సంబంధించిన మేనేజ్మెంట్ విద్యలో కానీ రాణింపు బాగా ఉంటుంది. సిఏ లాంటి విద్యార్థులకి అత్యున్నత శుభాలు కలిగించే సంవత్సరంగా చెప్పవచ్చు. లాభము, ఐశ్వర్యము, ఆనందము, రుణ విమోచనము, రోగనాశనం, బంధులాభము, కోర్టు తగాదులన్నీ కూడా సమస్య పోయేటువంటి అవకాశాలు. చలనచిత్ర రంగంలో లాభము, బుల్లితెర నటీనటులకి అనుకూలతలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి పీఆర్సీ కానీ, ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, డబుల్ ప్రమోషన్లు కానీ, ఆర్థిక వసతులు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గృహాలు కానీ, ఇతరత్ర శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ప్రశాంతత, ఆనందము, ఐశ్వర్యము, బంధులాభము, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, ఖర్చు తక్కువ, గౌరవాభిమానాలతో ఉన్న వ్యక్తులు కాబట్టి విశేషమైన ధనాన్ని సంపాదించుకుంటూ మిగుల్చుకునే అవకాశం, గత సంవత్సరపు ఇబ్బందుల్ని అధిగమించగలిగే స్థైర్యము, ధైర్యం ఎక్కువ కనబడుతోంది. వస్త్ర వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, రొయ్యలు, చేపల చెరువులు, మత్స్యకారులకి సంపద అనుకూలంగా ఉండబోతోంది. వాగ్దానం నిలబెట్టుకుంటారు. తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, భార్యాభర్తలు ఇద్దరు కూడా విదేశాల్లో అనుకూలమైన ఉద్యోగ ప్రాప్తి, H1B వీసా క్లిక్ అవ్వడం, గ్రీన్ కార్డు కానీ PR కానీ అందుకునేటువంటి అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్తలు తప్పకుండా వింటారు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు, సహజ లేదా కృత్రిమమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి సౌలభ్యం కూడా ఈ రాశి వారికి బాగా ఉపయోగపడుతుంది. స్థిరాస్తుల్ని కొంటారు. పెద్ద పెద్ద వారితో పరిచయాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలోకి లాభము, కులవృత్తుల వారికి గౌరవం, రచనా వ్యాసంగా సంబంధించిన విషయాల్లో అనుకూలత, ఈ ప్రింటింగ్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చేటువంటి మార్గాలు, సౌఖ్యవంతమైన జీవనము, బోరుబావులతో వారికి లాభము, రాజకీయ రంగంలో పదోన్నతులు, సినిమా రంగంలో లాభాలు పొందుకునే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యపాన వ్యాపారం కూడా లాభాలు ఉంటుంది, హోటల్ వ్యాపారం కలిసి వస్తుంది, సువర్ణ లాభాలున్నాయి, వాహన యోగం కనబడుతోంది, తోలు మరియు షూ పరిశ్రమ లాంటి వాటిల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, వ్యవసాయదారులకి 2 రకాల పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశాలు, కూరగాయలు పండించే రైతన్నలకి లాభము, పూల తోటల వారికి కూడా అనుకూలతలు, పళ్ళ తోటల వారికి ద్విగుణీకృత లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సమస్త రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, మానసిక ప్రశాంతత, కొత్త కొత్త విషయాలు తలదూర్చే అవకాశాలు కనబడుతున్నాయి. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. సౌఖ్యము, సంతోషం, ఆనందమైనటువంటి జీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఈ రాశి వారికి చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. వీరికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి శుభాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు మాత్రమే కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము,
శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి రామార్పణం.